అన్న డాక్టర్ సంజయ్ కుమార్ గారు. శ్రేయోభిలాషులందరికీ శుభాకాంక్షలు. ప్రత్యేకంగా మనం ఈరోజు ఈ నూతన సంవత్సరం క్యాలెండర్ను ఉపయోగించుకుంటే కనుక నూతన సంవత్సర శుభాకాంక్షలకు మొదలే తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా పాటు మీ కుటుంబ సభ్యులతో పాటు సొసైటీలో కూడా అన్ని విధాలుగా పాల్గొని మీ యొక్క భవిష్యత్తును, పిల్లల భవిష్యత్తు కొరకు మీరు ఒక మార్గదర్శకులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే ఓన్లీ రోగు ఒక చరిత్రాత్మకంగా ఉండవలసిన అవసరం ఉంది. ప్రత్యేకంగా రత్నాకరరావుగా తెలుస్తున్నప్పుడు ఆయన నేను కలిపి అన్ని విధాలుగా ప్రయత్నం చేసేసి దాన్ని అక్కడ ఐడెంటిఫై చేసేసి ఇందిరా మార్గం కాలనీ అక్కడ వచ్చింది కాబట్టి అది ఒక గృహ సముదాయం గొప్పగా ఉంటుంది కాబట్టి అక్కడనే ఉండేది. సెక్షన్ ఆఫీసర్ గారి సెక్రటరీ గారు కూడా పరిచయం ఇవాళ కూడా చెప్పినాం, చేపిస్తాం అన్నారు. మాట తప్పకుండా మీ అందరికీ ముందు మాట తీసుకునేది ఏంటంటే వాళ్ళు ఇద్దరు కలిసి తప్పకుండా ఓల్డ్ ఏజ్ హోమ్ సైట్ గవర్నమెంట్ నుంచి మనకు అలాంటి ప్రయత్నాలు అందరూ చేద్దామని, దానికి అందరూ సహకరించాలని, మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మర్చిపోకుండా ఈ పని చేసి 2022 రూపాయలు ఫౌండేషన్ మరియు ప్రారంభోత్సవం చేసుకోవడానికి ప్రయత్నించాలని కోరుతున్నాను. సంజీవ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు కనుక ప్రత్యేకించి గవర్నమెంట్ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి శ్రద్ధ తీసుకొని ఈశ్వర్ గారు ఉన్నారు, మన మినిస్టర్ గారు ఉన్నాడు కాబట్టి కన్సర్న్ మినిస్టర్ తప్పకుండా తొందరలో పట్టే దాన్ని మనం అభివృద్ధి చేసుకొని విలువ సామాజిక వర్గం మిగతా సామాజిక వర్గాలకు ఈ వృద్ధ ఆశ్రమంలో కూడా మనం ఒక ఉదాత్తంగా తర్వాత ఉదాహరణగా ఉండి ఇదివరకు కూడా విలువ అసోసియేషన్ ఇక్కడ మనం ఇక్కడ హాల్ పెట్టుకొని మిగతా వాళ్ళకు ఉద్యోగం ఎట్లయితే మనం ఒక ఉద్యోగం కల్పించామో వాళ్ళకు కూడా ఒక నా సంఘాలు కావాలని మన పక్కపెట్టి అక్కడిక్కడ చేశారు. అదేవిధంగా ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి కూడా మనం శ్రద్ధతో చేసేసి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మీ అందరికీ మళ్ళీ ఒకసారి విన్నపిస్తూ ఈ నూతన సంవత్సరంలో మనం అందరం కలిసిమెలిసి ఉండి అన్ని విధాల అభివృద్ధి జరగాలని కోరుకుంటూ జయ శ్రీమన్న. మొదటి నుంచి కూడా వెలువలం చాలా గ్రామాలలో ఉండి అదేవిధంగా పట్టణంలో ఉండి అన్ని వృత్తులలో కూడా ముందుండి అన్ని వర్గాలతో కలిసిమెలిసి ఉండడం జరుగుతూ ఉంది. దానివల్లనే మనకంటూ ఒక ప్రత్యేకత కులపరంగా రావడం జరిగింది. అదేవిధంగా మీ అందరి సహకారంతో జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల అన్ని వర్గాల ప్రజల సహకారంతో నేను కూడా ఈనాడు ఎమ్మెల్యే కలవడం జరిగింది. మరి అదేవిధంగా అన్ని వర్గాల కోసం కేసీఆర్ గారు ఎట్లయితే ప్రతిపిస్తున్నారో ఇక్కడ స్థానికంగా ముఖ్యంగా ఇది ఒక కుల సంఘానికి సంబంధించింది కాబట్టి మన ప్రతిమ నాయకురాలు కవితక్క గారి సహకారం తీసుకొని జగిత్యాల పట్టణంలో అదేవిధంగా వివిధ గ్రామాలలో అన్ని కుల సంఘ భవనాలకు కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. మరి అదేవిధంగా కొత్త నాయక సంక్షేమ మండలికి కూడా 25 లక్షల రూపాయలు మంజూరు చేస్తే 18 లక్షలు వచ్చి టెండర్ కూడా పూర్తయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆ టెండర్ ప్రక్రియ పూర్తయి పోతారకు చెందిన ప్రభాకర్ రావు గారు టెండర్ కాంట్రాక్ట్ తీసుకున్నారని చెప్పి కూడా ఇప్పుడే చెప్తా ఉన్నారు. తప్పకుండా 18 లక్షలతో అతి త్వరలోనే పనులు పూర్తయ్యే విధంగా మీరు కూడా సూచించి చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నారు. మరి అదేవిధంగా ఒకప్పుడు వెలువలంటే పెద్ద భూస్వామి నాడు లేకపోతే ఉంది. ఆ కాలంలో కూడా నాకు తెలుసు చాలామంది పేదవాళ్ళు కూడా ఉండేవారు. మరి కొందరు భూస్వాములు ఉండడం వల్ల అగ్రవర్ణంగా మరి మారిపోవడం, దాంతో బీద వాళ్ళు ఎవరైతే ముఖ్యంగా వెలువ సంఘం ఉన్నారో వారు చాలా బాధలో ఉన్నారు. మరి ప్రభుత్వ పరంగా ఈబీసీ రిజర్వేషన్ ఇటు రాష్ట్రం స్టేట్ ఉన్నా కానీ కేంద్రం ఉన్నా కానీ ఒకరి ఒకరం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే విద్యాపరంగా ముందుండాలనే ఆలోచనతో స్కాలర్షిప్లు అవన్నీ కూడా మన సంక్షేమంలో చేయడం నిజంగా అభినందనీయం. నేను మరొకసారి అభినందన తెలియజేస్తా ఉన్నా. మరి ఇప్పుడే ఓల్డ్ ఏజ్ గురించి చెప్పారు, గతంలో పెద్దలు చేసింది మంచి పనే కానీ వాస్తవానికి నాకు అప్పటికే తెలుసు ఈ అలీనేషన్ చేయకపోతే
అది కాదు. జనరల్గా మనం అలినేషన్ చేయించుకోవాలి. అంతకంతే అంతకు నేను ఐఎంఏ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా చూసింది, ఇది అసైన్ చేయడం జరిగింది. అసైన్మెంట్ అనేది జనరల్ కుల సంఘాలకు అన్న అగ్రవర్ణాలకు అసలే వర్తించదు. అలినేషన్ చేయించుకుంటే మంచిగుండేది. అప్పుడు మంచి ఆలోచనతో చేసారు, కానీ అప్పుడు అధికారులు కరెక్ట్గా సరైన దిశానిర్దేశం చేయకపోవడం వలన అది అసైన్మెంట్ అయింది. అసైన్మెంట్ అనేది కొద్దిగా కష్టం కాబట్టి మళ్ళీ అలినేషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన ఆల్ ఇండియా విమా అసోసియేషన్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పెద్దలు ఇంతకుముందు చెప్పినట్టు ఓల్డ్ ఏజ్ హోమ్లు ఇక్కడ లేవు వయోవృద్ధులకు. మరి ఉంటే అన్ని వర్గాల ప్రజలకు కూడా మనం ఉపయోగపడే విధంగా చేద్దామని చెప్పే ఆలోచన కూడా కమలాకరణ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ మున్సిపల్ ఎలక్షన్ల తర్వాత మన అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అందరం కలిసి ఒకసారి మళ్ళీ మన భానుప్రసాదరావు గారిని, ముఖ్యమంత్రి గారిని, కవిత గారిని కలిసి ఆ ల్యాండ్ పార్టీలకు అతీతంగా కమలాకరణ కూడా తప్పక తీసుకుపోదాం. మన ప్రాంత వాస్తవ్యులు మన వాళ్ళ గ్రామ పరిధిలోది దాన్ని అలేనేసి చేయించుకునే ప్రయత్నం చేయాలి. తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి క్యాలెండర్ ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించిన పద్మనాయక పిల్ల సంక్షేమ మండలి సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ. ముఖ్య అతిథి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా మాజీ శాసనమండలి సభ్యులు బండారి కమలాకరరావు గారు, ప్రాథమిక సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ